ప్రతి మనిషి అదే సమస్య ఎదుర్కొంటున్నాడు ప్రయాస ఎందుకు ఎందుకు మీరు దీన్ని అందరికి ఎందుకు ఆపాదిస్తున్నారు అలా అని మీరు అనుకుంటున్నారు అంతే ఓకే మీరు ఒత్తిడి ప్రయాసకి లోన్ అవుతున్నారు ఇంకా ఇంకా మరో విషయం చిత్రవద పెళ్లి చేసుకొని యోగ మార్గంలో ప్రయాణించి గమ్యం చేరుకోవడమా లేదా పెళ్లి చేసుకోకుండా యోగ మార్గంలో వెళ్ళటమా ఏది ఉత్తమమైన మార్గము కాబట్టి అతను తన భార్య పిల్లలకి ఒత్తిడి ప్రయాస చిత్రవద అని పేర్లు పెట్టారు భార్య ఇద్దరు పిల్లలు ఒత్తిడి ప్రయాస ఇంకా చిత్రవద మీరు యోగ మార్గంలో ప్రయాణించడం నాకు ఇష్టం లేదు మీరు ఎలాంటి మార్గంలో ప్రయాణిస్తున్నా కూడా మీతో యోగాని తీసుకుని వెళ్ళండి అది మీ మార్గాన్ని సులభంగా అందంగా చేస్తుంది మీరు ఉత్తరానికి వెళ్ళినా లేక దక్షిణానికి వెళ్ళినా చీకటిగా ఉంటే మీతో ఒక టార్చ్ తీసుకెళ్తారు అవునా కదా కేవలం ఉత్తరానికి వెళ్ళేవారు టార్చ్తో వెళ్తారు దక్షిణానికి వెళ్ళేవారు చీకటిని వెంట పెట్టుకుని వెళ్తారు అలా ఏమైనా ఉందా అండి లేదు పెళ్లి చేసుకునేది అది మీ అవసరాల కోసం మీరు మీ భార్యతో పుట్టలేదు కదా లేదు మీరు మామూలుగా పుట్టారు ఇలాగే సంపూర్ణమైన మనిషిగా మీకు కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి భౌతికమైనవి మానసిక భావోద్వేగ బహుశా ఆర్థిక అవసరాలు కూడా ఉండొచ్చు సామాజిక అవసరాలు అది కూడా ఉంది కాబట్టి వివిధ అవసరాలుంటాయి వివాహం సాధారణంగా ఒక ప్యాకేజ్గా భావించబడుతుంది ఈ అవసరాలన్నిటితో వ్యవహరిస్తుంది భౌతిక అవసరాలు మానసిక అవసరాలు భావోద్వేగ అవసరాలు సామాజిక అవసరాలు కొన్నిసార్లు ఆర్థిక అవసరాలు కూడా కాబట్టి ఇది ఒక సమగ్ర ప్యాకేజ్ లాంటిది ఎలా అంటే మీరు పెళ్లి చేసుకుంటే ఇలాంటి అన్ని సమస్యలు ఒక్క దెబ్బతో పరిష్కారం అయిపోతాయి కొన్నిసార్లు వారు మీ అవసరాలు తీర్చడానికి నిరాకరించొచ్చు కాబట్టి మీరు ఒత్తిడి ప్రయాస చిత్రవతికి లోనవుతారు నేను మీరిది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు మీ మేలు కోరి పెళ్లి చేసుకున్నారు కోసమో చేసిన త్యాగం కాదు మీ అవసరాల కోసం మీ బాగు కోసం చేసుకున్నారు మీరు పెళ్లి అవునా కాదా మీరు ఆ విషయాన్ని జీవితం అంతా గుర్తుంచుకోవడం మంచిది మీరు పెళ్లి చేసుకుని అవతల వ్యక్తిని కట్టేసుకుంది కేవలం మీ అవసరాల కోసమే మీరు అవతల వ్యక్తి కోసం చేయలేదు అవునా కాదా దీని గురించి సూటిగా మాట్లాడుకుందాం అంతేనా కాదా అవును దీన్ని మీరు గుర్తుంచుకోండి ఇది గుర్తుంచుకుంటే కాస్త కృతజ్ఞతతో జీవించండి అంతేనా మొత్తం ఐదు పంచ ఐదు అవసరాల గురించి కాకపోయినా అందులో కనీసం ఒక రెండు నా కోసం నెరవేర్చిన కృతజ్ఞతలు చెప్పొచ్చు మొత్తం ఐదు వారు నెరవేర్చలేకపోయి ఉంటారు కనీసం రెండు మూడు అవసరాలను మీ భర్త లేక మీ భార్య నెరవేర్చుంటారు కదా చేశారా ఒకవేళ వారు ఏదీ ఉంటే మీరింకా వారితోనే ఉంటారని నేను అనుకోను అవునా కాదా నిజంగానే వారు ఏదీ ఉంటే మీరింకా వారితోనే ఉంటారని నేను అనుకోను వారు కొన్ని అవసరాలు నెరవేరుస్తున్నారు బహుశా కొన్ని నెరవేర్చలేకపోతున్నారేమో మీరు అంతే కదా ఏమంటారు మీరు అంతే కదా మీరు నెరవేర్చలేకపోతున్నారు అవతల వ్యక్తి ప్రతి అవసరాన్ని తీర్చడం లేదు కొన్ని నెరవేరుస్తున్నారు కొన్ని చేయట్లేదు అంతే కదా సో వై స్ట్రెస్ అండ్ కాబట్టి ఇది ఒత్తిడి ప్రయాస చిత్రవదగా ఎలా మారింది మీరు దీన్ని ఇప్పటివరకు ఎలా చేశారు అన్నది పట్టింపు లేదు మీరు కోరుకుంటే మూడు రోజుల్లో మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మూడు రోజుల్లో మీరు దాన్ని శాంతి స్థితికి తీసుకురావచ్చు తెలుసా ప్రేమ కాకపోవచ్చు తన్మయత్వం కాకపోవచ్చు మూడు రోజుల్లో కనీసం దాన్ని మీరు శాంతియుత స్థితికి తీసుకురావచ్చు మీకు వంద శాతం ఇష్టం ఉంటేనే అవునా కాదా కనీసం మీరు నోరు మూసుకుని ఉండొచ్చు ఏం జరిగినా కూడా ఏం జరిగినా కూడా శాంతి కలుగుతుంది అంటే బహుశా వారు దాన్ని ఇష్టపడతారేమో కాబట్టి యోగ మార్గంలో నడవద్దు మీరు ఏ మార్గంలో ఉన్నా మీతో యోగాని తీసుకుని వెళ్ళండి మీతో యోగా తీసుకువెళ్తే అది మీ మార్గానికి వెలుగునిస్తుంది మీరు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ మీరు మీ మార్గాన్ని మీ అవసరాలకి అనుగుణంగా ఎంచుకున్నారు మీరు ఇప్పటికే చేసేశారు కాబట్టి అది మీ ఇష్టం ఎవరైతే ఇంకా ఎంచుకోలేదో నేను కోరుకునేది ఏంటంటే మీరు మీ మార్గాన్ని మీ బలవంతపు అవసరాల నుండి కాకుండా మీ అవసరాల గురించి ఎరుకతో ఎంచుకోమంటాను కాబట్టి మీ జీవితంలో ఆ దశ వచ్చిందంటే అది మీరు మీ జీవితం వైపు ఎరుకతో చూసుకోవాల్సిన సమయం ఈరోజు అవసరాలు ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత అర్థవంతమేమో అది గమనించుకోండి ఈరోజు మీకు ఉన్న చిన్న అవసరాల కోసం మీరు మీ జీవితాన్ని ముడిపెట్టడం విలువైనదేనా లేక దాటేయగలిగిన అవసరాలా అది చాలా బలమైన అవసరమైతేనే మీరు పెళ్లి చేసుకోవాలి అది అంత బలమైన అవసరం కాకపోతే దాటేయగలిగితే బహుశా మీరే మీ అవసరాలను తీర్చుకోవచ్చేమో కేవలం ఒక సినిమాకు వెళ్లడం ద్వారా అలాంటప్పుడు పెళ్లి అవసరం లేదుగా ఆ నిజంగానే చాలామంది ఇలాగే ఉన్నారు వాళ్ళ అవసరాలు అంత బలమైనవి కావు దాటేయగలిగినవే కానీ మన సమాజం వారికి అది బలమైనదే అని చెప్తుంది అవసరం లేదు అది ఎరుకుతో తీసుకున్న ఎంపిక ఉండాలి మీరు ఎటు వెళ్లినా అది ఎరుకతో తీసుకున్న ఎంపికై ఉండాలి కానీ బలవంతపు ఎంపిక కాకూడదు ఎందుకంటే బలవంతంగా ఎంచుకున్నప్పుడు అది మీరు మీ చుట్టూ ఉన్నవారిపై దాన్ని చూపిస్తారు ఎందుకంటే మీకు బానిసత్వ భావన వస్తుంది అది మీకు నచ్చదు కాబట్టి మీరు వారి మీద వారు మీ మీద చూపిస్తారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనే దానికంటే ఎలా చేస్తున్నారు అన్నది ముఖ్యం మీరు ఏం చేస్తున్నా అది మీ అవసరాలకి అనుగుణంగానే కానీ ఎలా చేస్తారు అనేది మీ జీవిత స్వభావాన్ని నిర్ణయిస్తుంది ఇప్పుడు మనుషులతో నడవడం కంటే ఒంటరిగా నడవడం లాభమా అంటే అవును అది మీరు వేగంగా నడవాలనుకుంటున్నప్పుడు ఆఫ్రికాలో ఒక సామెత ఉంది వాళ్ళు అంటారు మీరు వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా నడవండి ఒంటరిగా మీరు ఎక్కువసేపు నడవాలనుకుంటే ఒక తోడు ఉంచుకోండి మీరు ఎక్కువ దూరం ప్రయాణించాలనుకున్నప్పుడు తోడు ఉండడం చాలా మంచిది మీరు నడిచే దూరం తక్కువగా త్వరగా నడవాలనుకుంటే ఒంటరిగా వెళ్లడమే మంచిది అవునా గౌతముడు ఇంకొక విషయం చెప్పారు ఎవరో తనని ఇలాంటి ప్రశ్న అడిగారు ఇలాంటి ప్రశ్నే ఆయన ఇలా అన్నారు మూర్ఖుడితో నడవడం కన్నా ఒంటరిగా నడవడం మేలు అని ఎందుకంటే మిమ్మల్ని చూసి అతను చాలా స్పష్టంగా చెప్పగలడు ఎవరు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు గౌతముడి యొక్క విధానం అలాంటిది కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనిషి తోడు తీసుకునే ఆలోచనని అధిక్షేపించేవారు ఇలా అంటారు ఈ జీవితం ఒక చిన్న ప్రయాణం దానికి నీ తోడెందుకయ్యా అని మీరు ఈ శరీరం వదిలేశాక చేరుకునే ప్రదేశం చాలా పెద్దది అక్కడే నేనుంటాను ఇది అతని ప్రతిపాదన కాని మీరు జీవితం చాలా పెద్దదనుకుంటారు కాబట్టి మీకు తోడు అవసరమేమో తోడు కావాలనుకుంటే తీసుకోండి కానీ దాన్ని ఎలా నిర్వహిస్తారన్నది చాలా ముఖ్యం చాలా ముఖ్యం మీరు దీన్ని వివేకంతో నిర్వహించాలనుకుంటే మీరు నిర్వహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అతి ముఖ్యంగా మీరు మీ పిల్లలతో మీరు దీన్ని తప్పక చెయ్యాలి మీ మానసిక భావోద్వేగ చట్రం ఎప్పుడూ జీవితం యొక్క ప్రాథమిక వాస్తవం చుట్టూ ఉండాలి అదేంటంటే మీరు మీరు చనిపోతారు అనే విషయం మీ మానసిక భావోద్వేగ ఆలోచనల్ని అవి మీకు మృత్యు ఉంది అన్న విషయం చుట్టూ ఉండాలి ఇది చాలా ముఖ్యం మీకు నిరంతరం ఈ అవగాహన కలిగి ఉంటే జీవితం చాలా చిన్నది ఏ క్షణాయనైనా మనం చనిపోతాం అంటే వాస్తవంగా అప్పుడు మీరు మీ జీవితాన్ని సరిచేసుకుంటారు ఒక నిర్దిష్ట మార్గంలో నిర్వహించుకుంటారు సమయం గడిచిపోతుందని ఏ క్షణానైనా మీరు చనిపోతారని మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఒకరి మీద కోపం తెచ్చుకునే సమయం ఉండదు నిజమేగా మీకు ఒకరితో కోట్లాడే సమయం కూడా ఉండదు మీకు ఒకచోట బాధపడుతూ కూర్చునే సమయం ఉండదు ఎందుకంటే అప్పుడు టిక్ 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 అని వెళ్ళిపోతూ ఉంటుంది టైం ఎందుకంటే మనస్తత్వాన్ని మీరు చిరంజీవులనే తలంపు చుట్టూ నిర్మించుకున్నారు అందుకనే అందుకే మీకు చాలా సమయం ఉంది అంటే కొట్లాడ్డానికి బాధపడ్డానికి విసుక్కోవడానికి ఉద్రేకపడ్డానికి మీకు చాలా చాలా సమయం ఉంది అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే అది ప్రతి ఒక్కరూ వారి మనస్తత్వాన్ని వారి భావోద్వేగాలను వారు వారు అమరులు కాదు అనే విషయం చుట్టూ పెంపొందించుకోవాలి మీరు కేవలం ముందు తరానికి తర్వాత తరానికి మధ్య ఒక అధికార దండం లాంటివారు అవునా అంతేగా కొంతకాలం ఇది మీ చేతుల్లోనే ఉంది ఈ ప్రపంచం తర్వాత మరొకరు దాన్ని అందుకుంటారు ఈ దండాన్ని తరం నుంచి మీరు చాలా దయనీయమైన పద్ధతిలో తీసుకోవడమో చూస్తారు తరువాత తరానికి అందివ్వడంలో ఉన్న భయంకరమైన పద్ధతులు కూడా మీరు చూస్తారు ఎందుకంటే ప్రజల మనస్సు అమరులమనే నమ్మకం చుట్టూ నిర్మించబడింది వారు చిరంజీవులు కారు వారు చిరంజీవులు కారు అని చూడరు మీరు నిరంతరం మరణిస్తానన్న ఎరుకుతో ఉంటే మీలో జ్ఞానం సహజంగా ఉదయిస్తుంది మూర్ఖత్వానికి మీకు సమయం ఉండదు ఇప్పుడు రేపు మీరు చనిపోతారని మీకు తెలుసు అనుకోండి మీరు ఈరోజు ఎవరితోనో కొట్లాడుతూ గడుపుతూ ఉంటారండి ఎందుకంటే మీ సమయం అయిపోతుంది కదా అవునా కదా మీ సమయం ఇప్పుడు కూడా గడిచిపోతుంది మీకొక భయంకరమైన జబ్బు ఉన్నట్టు వైద్యుడు నిర్ధారణ చేసిన తర్వాత కాదు ఇప్పుడు కూడా గడిచిపోతుంది అవునా కాదా దీనికి ఉన్న అవకాశాలను మీరు అన్వేషించాలనుకుంటే దీని అపారత తెలుసుకోవాలనుకుంటే మాత్రం సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఇక సమయం అనేది చాలా సాపేక్ష అనుభవం మీరు సంతోషంగా ఆనందంగా ఉంటే వందేళ్ల జీవితం కూడా చాలా సంక్షిప్తంగా అనిపిస్తుంది తెలియకుండానే వెళ్ళిపోతుంది ఎప్పుడో కాబట్టి ఇంత చిన్న జీవితంలో మీకు సమయం ఎక్కడ దొరుకుతుంది ఈ ఒత్తిడి ప్రయాస చిత్రవద పడ్డానికి అర్థం కావట్లా సమయం ఎక్కడినుంచొస్తుందో ఎందుకంటే ఇది కేవలం మీరు మిమ్మల్ని అమరులు అని అనుకుంటున్నారు కాబట్టి మీరు చేసిన అతిపెద్ద తప్పిదే ఇది చాలా చిన్న ప్రయాణం దాన్ని మీరు వీలైనంత హుందాగా ఆనందదాయకంగా నిర్వహించగలగాలి మీకు విశ్వం గురించి తెలియకపోవచ్చు కనీసం ఈ జీవాన్ని మీరు చనిపోయేలోపు తెలుసుకోవాలి Adi, di dalam kali.